హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ శ్రద్ధ ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలా ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2015-16లో ఏదైతే జరిగిందో దాని ప్రిలిమ్స్ యొక్క క్వశ్చన్ పేపర్లో మనకి రీజనింగ్ అనే క్వశ్చన్స్ చూడడం అనేది జరిగింది. సో ఇప్పుడు అదే సేమ్ టాపిక్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా ఏ విధంగా అడిగాడు అని చెప్పి చూద్దాం. సో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో మనకి రీజనింగ్ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం చేంజెస్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అవి ఎలా సాల్వ్ చేయాలని చెప్పి చూద్దాం. సో అంతకంటే ముందు ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే మనకి ఫేస్బుక్లో ఒక పేజ్ ఉంది, www.facebook.com/djvinod అని, ఈ పేజీని కూడా లైక్ చేయండి. అక్కడ ఈ ఫేస్బుక్ పేజ్లో క్వశ్చన్ పేపర్ అండ్ కీ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో అక్కడ మీరు తప్పకుండా ఈ పేజ్ని అనేది లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో మనకి ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 76 నుంచి 100 క్వశ్చన్స్ వరకు కంప్లీట్గా రీజనింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సేమ్ మన ప్రిలిమ్స్లో కూడా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మనం సాల్వ్ చేస్తూ ఏవైతే ప్రిలిమ్స్లో వచ్చాయి, ఏవి మెయిన్స్లో వచ్చాయి, యాడ్ అయ్యాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్ సాల్వ్ చేస్తూ అందులో మనకి ఏమైనా చేంజెస్ ఉంటే అవి చెప్తాను మీకు. సో క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇందులో మనకి క్వశ్చన్ నెంబర్ 76. సో ఈ రీజనింగ్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్. సో ఇది మనకు ఆల్రెడీ ప్రిలిమ్స్లో వచ్చిన సెక్షన్, ఇది మిస్సింగ్ నెంబర్ లేదా నెంబర్ సిరీస్ అంటారు దీన్ని. సో ఇది సాల్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్, ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుక్కోనండి. ఏమిచ్చాడు? 0, 3, 8, 15, 24. సో ఇవి ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నెంబర్ సిరీస్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయింది. సో అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమిచ్చాడు? 0, 3, 8, 15, 24 అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ నెంబర్స్ మనకి నియర్గా ఏమున్నాయి? ఇది చూస్తే 24 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 20 స్క్వేర్కి దగ్గరలో ఉంది, అంటే 5² - 1. సో ఈ 15 అనేది 16కి దగ్గరలో ఉంది, అంటే 4² - 1. సో ఈ 8 అనేది 3² దగ్గరగా ఉంది, అంటే 3² అంటే 9, 3² - 1. అలాగే 3 అనేది 2² - 1 అనమాట. అలాగే దీని ఇది వచ్చేసి 1² - 1. సో మనకి సిరీస్ వచ్చేసి 1² - 1, 2² - 1, 3² - 1, 4² - 1, 5² - 1. సో ఈ విధంగా ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ అంటే 6² - 1. 6² అంటే 36 - 1, 35 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఇందులో మనకి డయాగ్రమేటిక్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది డయాగ్రమేటిక్ పార్ట్ ఇచ్చాడు, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ప్రశ్నార్థకంలో ఈ గుర్తు చోట ఉండవలసిన సంఖ్యను గుర్తించండి అన్నాడు. సో చెప్పాను కదా, మనకి ఫస్ట్ డయాగ్రామ్ ఏ రూల్ అయితే ఫాలో అవుతుందో మిగతా డయాగ్రామ్స్ కూడా అవే రూల్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో మనకి ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏ విధంగా ఫాలో అయిందో చూద్దాం. సో ఇక్కడ 1, 3, 5 మదర్ మిడిల్లో 35 అనే నెంబర్ ఉంది. సో డయాగ్రామ్లో గుర్తుంచుకొని మనకి ఏదైతే బిగ్గర్ నెంబర్ పెద్ద నెంబర్ పెద్ద సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ చిన్న సంఖ్యలను మార్పు చేయడం వల్ల ఏర్పడేదే పెద్ద సంఖ్య. సో సపోజ్ ఇక్కడ చూడండి, 1 ఉంది, 1² చేస్తాను, 1 వస్తుంది. అలాగే 5² చేస్తాను, 25 వస్తుంది. అలాగే 3 ఉంది, 3² చేస్తే 9 వస్తుంది. సో వీటిని యాడ్ చేయడం వల్ల లేదా మల్టిప్లై చేయడం వల్ల లేదా ఇలా స్క్వేర్ చేసి యాడ్ చేయడం వల్ల స్క్వేర్ చేసి మల్టిప్లై చేయడం వల్లనో మనకి ఈ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 1 + 25 = 26, 26 + 9 = 35. ఇక్కడ ఈ డయాగ్రామ్కి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ నెంబర్ యొక్క స్క్వేర్స్ చేసి వాటిని యాడ్ చేసి మనకి సెంటర్ నెంబర్ రావడం జరిగింది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ 2 ఉంది, 2² అంటే మనకి 4, 3 ఉంది, 3² అంటే 9, అలాగే 4 ఉంది, 4² అంటే 16. సో ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా అదే యాడ్ చేద్దాం. 4 + 9 = 13, 13 + 16 = 29. సో 27 ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. మనకి 1² అంటే 1, 2² 4, 4² 16. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. 16 + 4 = 20, 20 + 1 = 21. సో మన ఆన్సర్ వచ్చేసి 21. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. సో ఇక్కడ ఈ విధంగా సిరీస్ ఇచ్చాడు, 1, 1, 2, 3, 5, 8. సో ఇవి చెప్పాను కదా, మనకి
డిఫరెన్స్ నెంబర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి, కాబట్టి వీటిని యాడ్ చేయడం వల్ల రావడం అనేది జరుగుతుంది, లేదా డిఫరెన్స్ వల్ల చేయడం రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకు పెద్ద నెంబర్స్ వచ్చాయో వచ్చాయనుకోండి, 1, 2, 100, 200, 300, 500, 1000 ఇలా వచ్చాయనుకోండి, ఏం చెప్పినప్పుడు మీకు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆ సిరీస్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. సో చిన్న నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి వీటిని జస్ట్ యాడ్ చేసి చూద్దాం. సేమ్ ఇచ్చాడు 1, 1, 2, 3, 5, 8 and డాష్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్లని ఫస్ట్ రెండు నెంబర్ని యాడ్ చేసి థర్డ్ నెంబర్ రావడం జరిగింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్లన్నీ యాడ్ చేస్తే ఇక్కడ E3 రావడం జరిగింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్లని యాడ్ చేస్తే E5 రావడం జరిగింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్ని యాడ్ చేసి ఇక్కడ 8 రావడం జరిగింది. సో ఇక్కడ అర్థం ఏంటిది అంటే థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ రెండు నెంబర్లని కలపడం వల్ల థర్డ్ నెంబర్ ఫామ్ అవుతుంది. సేమ్ అదే రూల్ అనేది ప్రతి ఒక్క నెంబర్కి వర్తిస్తుంది. ఒక నెంబర్ తీసుకుంటే ఆ ప్రీవియస్గా రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడిషన్ చేయడం వల్ల థర్డ్ నెంబర్ అనేది ఫామ్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ కావాలి అంటే ప్రీవియస్ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. అంటే 5 + 8 చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఆన్సర్ రావడం జరిగింది. 5 + 8 అంటే 13 అనేది మన ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 79, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ క్రింద శ్రేణిలో లోపించిన సంఖ్యను గుర్తించండి. సో సిరీస్ చూద్దాం, 9, 25, 49 - 169. సో ఇక్కడ డాష్లో ఏమొస్తుందో మనం కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటిది, 9, 25, 49 - 169. సో ఈ నెంబర్స్ అన్నీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ స్క్వైర్స్ అన్నమాట. 9 అంటే ఏంటిది మనకి 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, అలాగే ఇక్కడ 169 అంటే 13 స్క్వేర్. సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్న ఇంకొక లాజిక్ దాగి ఉంది చూడండి. అదేంటిదంటే 3, 5, 7 - 13. సో ఇవి ఏంటిది అసలు చూడండి, 3, 5, 7 - 13 అంటే మనకి ఏం సిరీస్ వస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ అన్ని వరుస బేసి సంఖ్యలు కాదు. సో బేసి సంఖ్యలు అంటే యాక్చువల్గా మనకి ఏం రావాలి, ఇక్కడ 9 రావాలి, 7 తర్వాత 9. సో 9 తర్వాత ఏముండాలి మనకి, 11 ఉండాలి, కాకపోతే ఇక్కడ 13 ఉంది. అంటే ఇక్కడ మనకి సిరీస్ వచ్చేసి వరుస బేసి సంఖ్యల యొక్క స్క్వైర్స్ కాదు, ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క స్క్వైర్స్. సో 3, 5, 7. సో 7 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ ఏంటి, ఇది 11. సో 11 స్క్వేర్ అనేది మన ఆన్సర్. 11 స్క్వేర్ అంటే ఎంత, 121. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 121. సో ఈ విధంగా మనకి సిరీస్ వచ్చే కానీ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయొద్దు. ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్ ఉందా, లేదా సిరీస్ సీక్వెన్షియల్గా ఆడ్ నెంబర్ సిరీస్ ఉందా, అంటే బేసి సంఖ్య సిరీస్ ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి వచ్చేసి రూల్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అనమాట. సో ఇక్కడ 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి, సో 11 స్క్వేర్ అంటే 121. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80, అబ్జర్వ్ ద ఫిగర్ గివెన్ బిలో, ఫిల్ ద ప్లేస్ విత్ ద క్వశ్చన్ మార్క్ విత్ సూటబుల్. సో ఇక్కడ మనకి డయాగ్రామేటిక్ ఫార్మేట్లో ఇచ్చాడు, సేమ్ అదే మనకి మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి ఇక్కడ. సో ఇవి ఎలా వచ్చాయో చూద్దాం ఒకసారి. సో ఇది చూడండి, సో ఇక్కడ 2, 3, 9, 4, 4, 6, 36, 16. సో వీటిని యాడ్ చేసి ఏమన్నా వస్తుందా, 2 + 3 - 5, 5 + 4 - 9. సో ఇక్కడ ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ దానికి అదే రూల్ అప్లై అవుతుంది అది చూద్దాం, 4 + 6 - 10, 10 + 16 - 26. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకోటి చూడండి ఇక్కడ, సో ఇక్కడ 3 ఉంది, 3 స్క్వేర్ ఎంత, 9, ఆ 9 అనేది ఇక్కడ ఆపోజిట్ ఇచ్చాడు. ఇక్కడ 2 ఉంది, 2 స్క్వేర్ ఎంత, 4, ఇది ఇక్కడ ఆపోజిట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది, 4 స్క్వేర్ అంటే ఎంత, 16, ఆపోజిట్ అనమాట. 6 ఉంది, 6 స్క్వేర్ ఎంత, 36, ఆపోజిట్. సో ఇక్కడ చూడండి ఇది 5 ఉంది, 5 స్క్వేర్ అంటే 25. సో ఇక్కడ 49 అండి, 49 అనేది దేని స్క్వేర్, 7 యొక్క స్క్వేర్. సో మన ఆన్సర్ వచ్చేసి 7. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, 7. 7 స్క్వేర్ అంటే 49 కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుక్కోనండి. సో 3, 10, 24, 45. సో ఇవి కూడా మనకి చిన్న నెంబర్సే ఉన్నాయి కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకొని చూద్దాం. 3, 10, 24, 45 అండ్ డాష్. సో వీటి మధ్య భేదం ఎంత ఉంది,
ప్లస్ 7, 3 ప్లస్ 7 అంటే 10. అలాగే నెక్స్ట్ 10 ప్లస్ 14, అలాగే నెక్స్ట్ 24 45. సో మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, 45 మైనస్ 24 అంటే ప్లస్ 21. సో వీటి మధ్య ఏమంటుంది, ఏమర్థమవుతుంది ఇక్కడ, 7 వన్జా, 7 టూజా, 7 త్రీజా, అంతే కదా. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత డిఫరెన్స్ ఉంది, 7 ఫోర్జా, అంటే ప్లస్ 28. సో 45 ప్లస్ 28 ఎంత వస్తుంది మనకి, 73. సో మన ఆన్సర్ వచ్చేసి 73. సో ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్. సో కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంతి కాకుండా చిన్న షార్ట్గా చేయాలని చెప్పి కొంచెం స్పీడ్గా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 to 85. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో విన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటిదంటే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వ్యూయర్షిప్ ఆఫ్ టీవీ ఛానల్స్ పర్టైనింగ్ టు ఫ్యామిలీస్ ఆఫ్ ఎన్ అపార్ట్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 83 to 85. ఒక అపార్ట్మెంట్లోని కుటుంబాల వారు వీక్షించే టీవీ ఛానల్ వివరాలను పరిశీలించి 83 నుంచి 85 వరకు గల ప్రశ్నల సమాధానాలను గుర్తించండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు 3 ఇచ్చాడు, 3 లాంగ్వేజెస్ ఇచ్చాడు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. సో వాటి యొక్క డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో వీటి నుంచి డైరెక్ట్గా వాల్యూస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో తెలుగు ఛానల్ చూస్తున్న వారు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు అనుకోండి. సో మనకి తెలుగు అనేది ఈ సర్కిల్ వస్తుంది. సో ఈ సర్కిల్లో మొత్తం ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగు ఛానల్ చూడడం అనేది జరుగుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 4 14 అవుతుంది. అలాగే మనకి ఇంగ్లీష్ ఛానల్ చూస్తున్న వారు అని అనుకోండి, ఈ ఇంగ్లీష్ సర్కిల్ మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ కౌంట్ చేయాలి. 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 12 21, 21 అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి హిందీ ఛానల్ కంప్లీట్గా చూసిన వాళ్ళని అనుకోండి, సో ఈ సర్కిల్లో మనకి హిందీ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకి క్వశ్చన్ ఇంకే విధంగా అడుగుతాడంటే, సపోజ్ ఇక్కడ హిందీ మరియు తెలుగు ఛానల్లో చూస్తున్న వారి సంఖ్య అని అడగ అనుకోండి, సో ఈ రెండింటి మధ్య మన కామన్ పార్ట్ ఏముంటుంది. సో ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్, హిందీ మరియు తెలుగు చూస్తున్న వారు అంటే ఈ రెండింటి మధ్య మన కామన్ ఏరియా ఏముంది, ఇది ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, 2 ప్లస్ 4 6 అని అవుతుంది, హిందీ అండ్ తెలుగు అన్నప్పుడు, హిందీ మరియు తెలుగు అన్నప్పుడు. అలా కాకుండా ఓన్లీ హిందీ అండ్ తెలుగు అన్నారనుకోండి, సో ఈ రెండింటి మధ్య అసలు కామన్ పార్ట్ ఏముంది, అంటే ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే, టోటల్గా హిందీ మరియు తెలుగు చూసిన వారు అంటే రెండింటి మధ్య కామన్ పార్ట్ తీసుకుంటాం, అంటే ఇందులో మనకి కొంతమంది ఇంగ్లీష్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో మనకు అందుకనే హిందీ మరియు తెలుగు చదివిన అంటే ఈ రీజన్ వస్తుంది. ఓన్లీ హిందీ అండ్ తెలుగు అంటే ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ పార్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. అలా కాకుండా 3 చదువుతున్న వారు అంటే సెంటర్ రీజియన్ రావడం జరుగుతుంది. 4. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం వీటి మీద. ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ ఫ్యామిలీస్ వాచ్ తెలుగు ఛానల్, తెలుగు ఛానల్ని మాత్రమే చూసేవాళ్ళు ఎంత. సో టోటల్ తెలుగు రీజియన్ ఎంత సర్కిల్ అయితే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో తెలుగు అంటే, సో సపోజ్ ఇది మనకి తెలుగు ఛానల్. సో ఇక్కడికి ఇంకో చిన్న పాయింట్ ఏంటిదంటే, తెలుగు చదువుతున్న వాళ్ళు అన్నప్పుడు కంప్లీట్గా ఈ సర్కిల్ తీసుకోవడం జరుగుతుంది. తెలుగు మాత్రమే చదువుతున్న వారు అంటే, లేదా ఓన్లీ చదువుతున్న వాళ్ళు అంటే, తెలుగు చూస్తున్న వాళ్ళు అంటే ఓన్లీ సర్కిల్ వస్తుంది. అలా కాకుండా ఓన్లీ తెలుగు చూస్తున్న వాళ్ళు లేదా తెలుగు మాత్రమే చూస్తున్న వాళ్ళు అంటే ఈ సర్కిల్ రావడం జరుగుతుంది. ఓన్లీ తెలుగు లేదా తెలుగు మాత్రమే చూస్తున్న వాళ్ళు అంటే మన ఆన్సర్ వచ్చేసి 6. తెలుగు చూస్తున్న వాళ్ళు అంటే కంప్లీట్ ఇవన్నీ యాడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో మన క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ, హౌ మెనీ ఫ్యామిలీస్ వాచ్ తెలుగు ఛానల్స్, తెలుగు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది అని అడిగాడు, అంతేగాని ఓన్లీ అని ఇక్కడే మనకి ఇవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది ఈ సర్కిల్ కంప్లీట్గా లోపల ఉన్న వాళ్ళంతా తెలుగు చూస్తున్న వాళ్ళు, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 6 14. సో మన ఆన్సర్ వచ్చేసి 14. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 14, ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్. అలా కాకుండా ఇక్కడ ఓన్లీ తెలుగు చూస్తున్న వాళ్ళు లేదా తెలుగు మాత్రమే చూస్తున్న వాళ్ళు అంటే మన అప్పుడు ఆన్సర్ వచ్చేసి 6 అవుతుంది. సో చూసారా, మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓన్లీకి నార్మల్గా అడిగే క్వశ్చన్కి డిఫరెన్స్ చూసుకోవాలి. హౌ మెనీ ఫ్యామిలీస్ వాచ్ ఇంగ్లీష్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ని వీక్షించే కుటుంబ సంఖ్య ఎంతమంది. సో మనకి ఇంగ్లీష్ సర్కిల్లో మొత్తం ఉన్నారు, ఇక్కడ ఓన్లీ అనే పదం మనకి రాలేదు, మాత్రమే అనే పదం మనకు రాలేదు.
సో ఎంతమంది ఉన్నారు, 12 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 4 19, 19 ప్లస్ 2 21. సో మనకు ఆన్సర్ వచ్చేసి 21. ఆప్షన్ టూ అనేది మన ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ఫ్యామిలీస్ వాచ్ బోత్ హిందీ అండ్ తెలుగు ఛానల్? హిందీ మరియు తెలుగు ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య, ఈ రెండింటి మధ్య కామన్ రీజన్ ఎక్కడుందో చూసుకోవాలి, హిందీ అండ్ తెలుగు. సో హిందీ అండ్ తెలుగుకి మధ్య ఇది కామన్ రీజన్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2 ప్లస్ 4 6, 6 అనేది మన ఆన్సర్. అలా కాకుండా ఓన్లీ హిందీ అండ్ తెలుగు అని వచ్చాడు అనుకోండి, సో ఓన్లీ హిందీ అండ్ తెలుగు అంటే అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ మనకి హిందీ అండ్ తెలుగు ఇచ్చాడు కంప్లీట్గా, ఇచ్చే బోత్ అని చెప్పాడు కాబట్టి మనకి 6 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ప్రీవియస్ మనకి ప్రిలిమ్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్స్లో కూడా ఎలాంటి చేంజ్ లేకుండా వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్, అలాగే మనకి నెంబర్ సిరీస్ లేదా మిస్సింగ్ నెంబర్కి సంబంధించి ఒక 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండు టాపిక్స్లో మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది కనబడలేదు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ అనేది కొత్తగా యాడ్ అవడం జరిగింది, ఇది కూడా కోడింగ్ డీకోడింగ్లో ఒక పార్టే. సో ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ అనేది మెయిన్స్లో యాడ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. ఇఫ్ రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో, ఎల్లో ఈజ్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ పింక్, దెన్ యూజువల్లీ లీవ్స్ కలర్ విల్ బీ. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో అర్థమంటే తెలుగు చదువుకోండి. ఒకవేళ ఎరుపును పసుపు పచ్చగాను, పసుపు పచ్చను ఆకుపచ్చగాను, ఆకుపచ్చను నీలంగాను, నీలంను గులాబీగాను అనుకుంటే సాధారణంగా ఆకులు ఏ విధంగా ఉంటాయో చెప్పండి అంటున్నాడు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మనకు క్వశ్చన్ అర్థం కావాలి ఇక్కడ. సో క్వశ్చన్ అర్థమైతే మనకి అప్పుడు ఆన్సర్ దానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఆకులు, లీవ్స్ అంటే మనకి ఏ కలర్లో ఉంటాయి, మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆకులు అనే, చెట్టుకి ఆకులు ఉంటాయి కదా. సో లీవ్స్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్రీన్ అనేది డైరెక్ట్ గ్రీన్ అనేది కూడా మనకి ఆన్సర్ ఉంటుంది ఇక్కడ ఆకుపచ్చ. సో ఇది ఆన్సర్ అని చెప్పి ఆన్సర్ అని మార్క్ చేయొద్దు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇంకా ఏం డిఫికల్ట్గా చూడాలి ఏంటిదంటే యాక్చువల్గా ఆకులు అనేది ఏ రంగులో ఉంటాయని ఇచ్చాడు, ఇవి అందరికీ తెలిసింది గ్రీన్ కలర్లో ఉంటాయి. సో మనకి గ్రీన్ అనేది ఇక్కడ ఏమంటున్నాడో చూడాలి. సో ఇక్కడ చూడండి, గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, గ్రీన్ని బ్లూ అని అంటున్నాడు. సో మనకి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బ్లూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్, నీలం రంగు అనేది మన ఆన్సర్. సో ఈ విధంగా కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. ఇక ఒకటి ఒక పాయింట్, ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి ఐడియా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్స్ అనేది డిఫికల్ట్గా కూడా ఇవ్వచ్చు, క్వశ్చన్స్ అనేది మనకి ఐడియా ఉండాలి. సో ఐడియా ఉండాలి ఆ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏ విధంగా చేంజ్ చేస్తున్నాడో అది కూడా గుర్తుంచుకోవాలి, దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ పెట్టేయాలి. సో ఈ క్వశ్చన్ అనేది కొత్తగా యాడ్ చేయడం అనేది జరిగింది. సో సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుందని చెప్పి నేను చెప్పట్లేను, కాకపోతే ఏం వచ్చాయి ఎలాంటి చేంజెస్ వచ్చాయి. సో మ్యాక్సిమం మనకి ఇవే క్వశ్చన్స్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది, సేమ్ క్వశ్చన్స్ కాకపోయినా సేమ్ మనకి ప్యాటర్న్లలో సేమ్ మనకి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవే, అంతకంటే వేరే వేరే టాపిక్స్ అనేది ఏమీ ఇవ్వడు. సో ఈ టాపిక్స్లోనే కొంచెం క్వశ్చన్స్ చేంజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 87. సో వీటిని బేస్ చేసుకొని మనకి ప్రిలిమ్స్లో కూడా ఒక 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో సేమ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ సాల్వ్ చేయ, ఇఫ్ అంబ్రెల్లా ఈజ్ కాల్డ్ ఎస్ VLCQFKMLZ, దెన్ జస్టిస్ ఈజ్ కోటెడ్ యాస్. ఒకవేళ అంబ్రెల్లాను ఈ విధంగా కోడ్ చేస్తే జస్టిస్ అనే పదాన్ని ఎలా సూచిస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మీకు టాపిక్ చెప్పే ముందు, ప్రిలిమ్స్లో కానీ మీకు టాపిక్ చెప్పేటప్పుడు కానీ చెప్పాను, మనకి 1 to A to Z ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో వాటి యొక్క ఆల్ఫాబెట్స్ అనే పర్ఫెక్ట్ నెంబర్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఏ నెంబర్కి ఏ ఆల్ఫాబెట్ వస్తుందో డైరెక్ట్ అడిగినా చెప్పే విధంగా ఉంటే ఈ క్వశ్చన్స్ అనేది చాలా తక్కువ టైంలో మనకి సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి పేపర్లో A to Z ఆల్ఫాబెట్స్ తీసుకొని వాటికి నెంబర్స్ తీసుకొని పర్టికులర్ నెంబర్కి పర్టికులర్ ఆల్ఫాబెట్ వస్తుందని చెప్పి చూసుకోవడం అనేది జరుగుతుంది. సో అలా చేసినప్పుడు మనకి టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకోండి, మన యు ఉంది, యు అంటే ఏంటన్నా ఎంత నెంబర్, 21. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, వి అంటే 22. సో ఇక్కడ నుంచి ఇక్కడికి +1 చేస్తే రావడం జరిగింది. సో 21 ప్లస్ 1 చేసి 22. సో నెక్స్ట్ ఎం ఉంది, ఎం అంటే మనకి 13. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎల్ ఉంది, ఎల్ అంటే మనకి 12. అంటే ఇప్పుడు 13 - 1 చేసి ఇక్కడ 12 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏముంది, ఇక్కడ బి ఉంది, బి అంటే ఎంత మనకి 2. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెటర్ ఏముంది, సి ఉంది, సి అంటే 3. సో 2 ప్లస్ 1 చేస్తే మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఈ ఉంది, ఈ అంటే ఎంత మనకి 5. నెక్స్ట్ ఇక్కడ లెటర్ ఏముంది, సారీ ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ అంటే మనకి ఎంత, 18. ఓకే,
ఇక్కడ ఏముంది, క్యూ ఉంది. క్యూ అంటే ఎంత, 17, అంటే 18 మైనస్ 1. సో ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఫస్ట్ లెటర్కి ప్లస్ 1 చేసి ఇక్కడ ఫస్ట్ లెటర్ రావడం జరిగింది, సెకండ్ లెటర్కి మైనస్ 1 చేసి ఇక్కడ ఉన్న సెకండ్ లెటర్ రావడం జరిగింది, థర్డ్ లెటర్కి ప్లస్ 1 చేసి ఇక్కడ ఉన్న థర్డ్ లెటర్ రావడం జరిగింది, ఫోర్త్ లెటర్కి ఇక్కడ మైనస్ 1 చేసి ఇక్కడ ఈ లెటర్ రావడం జరిగింది. అంటే పర్టికులర్ సిరీస్ అనేది ఏముంటుంది ఇక్కడ, ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ 1 మైనస్ 1. ఫస్ట్ లెటర్కి ప్లస్ 1 చేస్తే సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ వస్తుంది, సెకండ్ లెటర్కి మైనస్ 1 చేస్తే ఇక్కడ సెకండ్ వర్డ్లో ఉన్న సెకండ్ లెటర్కి మైనస్ మైనస్ సెకండ్ లెటర్ రావడం జరుగుతుంది. అంటే మనకు సిరీస్ వచ్చేసి ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ 1 మైనస్ 1గా ఫామ్ అవుతుంది. సో మనకి దేనికి అడుగుతున్నాడు, జస్టిస్కి ఏ విధంగా కోడ్ చేస్తారు అని అడుగుతున్నాడు. జస్టిస్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి జే, మనకి జే అంటే ఎంత, యాక్చువల్గా 10. సో ఫస్ట్ దానికి ఏం చేస్తున్నాడు, ప్లస్ 1 చేస్తున్నాడు. సో 10 ప్లస్ 1 11. సో మనకి 11 అంటే ఎంత, మనకి ఏంటిది, ఏ ఆల్ఫాబెట్, కే. కే కాకుండా మనకు ఆప్షన్లో మిగతా ఏ లెటర్తో స్టార్ట్ అయినా ఆప్షన్స్ అనేవి కంప్లీట్గా డిలీట్ చేసేయండి. సో అన్ని ఆప్షన్స్ చూసుకుంటే మనకి కేతో స్టార్ట్ అవుతున్నాయి. సో సెకండ్ లెటర్ తీసుకుందాం, సెకండ్ లెటర్ వచ్చేసి యు. యూ అంటే ఎంత, మనకి 21. సో సెకండ్ లెటర్కి ఏం చేస్తున్నాడు, మైనస్ 1 చేస్తున్నాడు. 21 మైనస్ 1 అంటే 20. 20 అంటే మనకి ఏ లెటర్ వస్తుంది, టీ అనే లెటర్ వస్తుంది. ఓకే, సో సెకండ్ లెటర్ టీతో కాకుండా మిగతా దేంతో ఎలిమినేట్ అయినా ఎలిమినేట్ చేసేయండి. సో ఇక్కడ సెకండ్ లెటర్ వచ్చేసి ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్తో ఉంది. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్. సో మిగతా 3 ఆప్షన్స్ చూసుకుని టీనే ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ లెటర్, థర్డ్ లెటర్ అనేది ఎస్ ఉంది. ఎస్ అంటే ఎంత, 19. సో నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ సిరీస్ ఏంటిది, ప్లస్ 1. 19 ప్లస్ 1 అంటే 20. 20 అంటే ఎంత, మనకి టీ. సో కేటీటీ కాకుండా మిగతాది ఏదైనా డిలీట్ చేసేయండి. సో సెకండ్ లెటర్ తీసుకుంటే కేటీటీ, థర్డ్ ఆప్షన్ తీసుకుంటే కేటీటీ, ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే కేటీఎస్ ఉంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోర్త్ లెటర్ తీసుకోండి, ఫోర్త్ లెటర్ ఏముంది, టీ ఉంది. టీ అంటే ఎంత, మనకి 20. సో నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్ 1 చేయాలి. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, యాక్చువల్గా మైనస్ 1 రావాలి. 20 మైనస్ 1 అంటే 19. 19 అంటే మనకి ఏంటిది, ఇక్కడ ఎస్. సో ఫోర్త్ లెటర్ ఏముండాలి, మనకి ఎస్ ఉండాలి, కేటీటీఎస్ ఉండాలి. సో ఇక్కడ కేటీటీఎస్ ఉంది, సో ఇక్కడ కూడా కేటీటీఎస్ ఉంది. సో నెక్స్ట్ లెటర్కి చేయాలి తప్పకుండా. సో ఇక్కడ నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏముంది, ఐ ఉంది. సో ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ 1 మైనస్ 1. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ప్లస్ 1 చేస్తాం. ఐ అంటే 9, 9 ప్లస్ 1 చేయాలి. 9 ప్లస్ 1 అంటే 10. 10 అంటే ఏంటిది, మనకి ఇక్కడ జే. సో మనకు వచ్చి ఫైనల్లో కేటీటీఎస్జే ఉండాలి, కేటీటీఎస్ఐ ఉంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మనకు ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో చూడండి, కేటీటీఎస్జే. సో ఈ మిగతా ఈ ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ సాల్వ్ చేయాలి ఈ ప్యాటర్న్ అనేది కనుక్కున్న తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88, ఇఫ్ టీబీడిఐజేఓ ఈజ్ కోడెడ్ కోడ్ ఫర్ సచిన్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ కోడ్ యాజ్ IZVOEBJ. ఒకవేళ సో ఈ విధంగా ఆప్షన్స్ అవడం జరిగింది. సో సచిన్ని ఈ విధంగా కోడ్ చేస్తే ఏ వర్డ్ని ఈ విధంగా కోడ్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఓకే మనకి, సో ఈ విధంగా తీసుకున్న వస్తే ఎలా సాల్వ్ చేసినా వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు అడిగిన ఈ ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను, TBDIJO. మనకి ఏ విధంగా కోడ్ చేస్తారు, సచిన్. సో టీ అంటే ఎంత, 20, B2 D4, I9, J10, O15. సో ఇక్కడ వీరు డైరెక్ట్గా నెంబర్స్ రాసుకుందాం. ఎస్ అంటే 19, 1 3 8 9 14. సో ఈ విధంగా నెంబర్ వేసినాక ఫస్ట్ లెటర్ కంపేర్ చేయండి, సెకండ్ లెటర్ కంపేర్ చేయండి. సో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 19 ఉంది, అంటే మైనస్ 1. 2 ఉంది, 1 ఉంది, మైనస్ 1. 2 మైనస్ 1 చేస్తే 1 వస్తుంది. సో 4 ఉంది, 3 ఉంది, అంటే మైనస్ 1. 9 ఉంది, 8 ఉంది, అంటే మైనస్ 1. 10 ఉంది, 9 ఉంది, అంటే మైనస్ 1. 15 14 అంటే మైనస్ 1. సో కంప్లీట్గా సిరీస్ అనేది ప్రతి ఒక్క లెటర్ని ఇక్కడ నుంచి మైనస్ 1 చేసి ఇక్కడ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, IZVOEBJ అనేది దేనికి కోడ్ అని అడుగుతున్నాడు. సో ప్రతి ఒక్క లెటర్కి మైనస్ 1 చేయండి. ఐ అంటే 9. సో 9 మైనస్ 1 చేస్తే 8. సో 8 అంటే మనకి ఏంటిది, హెచ్. సో హెచ్తో కాకుండా మిగతా ఏదైనా ఏ లెటర్తో స్టార్ట్ అయినా ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఇది ఎలిమినేట్ చేసేయండి.
ఆప్షన్ టూ అనేది మారుతి ఎంతో స్టార్ట్ అవుతుంది, ఆప్షన్ త్రీ అనేది హెచ్తో స్టార్ట్ అవుతుంది, ఇది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఫోర్ కూడా ఎందుకంటే సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మనకు ఆప్షన్ త్రీ అనేది డైరెక్ట్గా ఆన్సర్ రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89, ఇఫ్ 10 కామా గ్యాంగ్ మరి అండ్ మీట్ ఆర్ కోడ్ యాస్ 439, 6596 అండ్ 1354 రెస్పెక్టివ్లీ, దెన్ హౌ ఈస్ మేనేజ్మెంట్ ఈస్ కోడెడ్ యాస్. సో జస్ట్ ఏం లేదు, ఈ లెటర్స్కి ఆపోజిట్ నెంబర్స్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్కి ఏ విధంగా వస్తుందో చూడండి. సో సపోజ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఎంఏ ఎన్ఏ మేనేజ్మెంట్. సో చూడండి మనకి ఫస్ట్ లెటర్ ఏముంది ఇక్కడ ఎం ఉంది. సో మనకి ఎంకి ఏం వస్తుందో చూసుకుందాం. సో మనకి మీట్, మీట్ అంటే 1354, 1354. నెక్స్ట్ సెకండ్కి 6596. సో నెక్స్ట్ ఫస్ట్ దానికి 439, 439. సో 439. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ మేనేజ్మెంట్ కదా ఎం. సో ఎంకి ఏమొస్తుంది చూడండి, ఎం మనకి ఏమొస్తుంది 1 వస్తుంది, 1. నెక్స్ట్ ఏ, ఏకి ఏమొస్తుంది ఇక్కడ, ఏ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఏకి ఏమొస్తుంది 5 వస్తుంది. నెక్స్ట్ ఎన్, ఎన్నికి ఏమొస్తుంది 9. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్ ఏమైనా ఉందా, సో ఇక్కడ లాస్ట్కి చూడండి ఎన్ ఉంది. సో ఇక్కడ ఎం ఉంది మళ్ళీ, ఎం ఏమొచ్చింది 1 వచ్చింది మనకి. నెక్స్ట్ ఏ ఉంది, ఏ అంటే 5 వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ చూసుకుందాం, ఈ అంటే ఏముంది 3. సో ఇక్కడ 3, ఇక్కడ కూడా ఈ ఉంది కాబట్టి 3. నెక్స్ట్ జీ ఉంది, జీకి ఏమొస్తుంది 6 వస్తుంది, సో జీకి 6. నెక్స్ట్ ఫైనల్గా టీకి ఏమొస్తుంది 4. సో మన ఆన్సర్ వచ్చేసి 15956. సో 15953 ఉంది, ఇది కాదు. సో 15953 ఇది కూడా కాదు. సో 15953 సో ఇది కూడా కాదు. ఫైనల్గా ఆప్షన్ అనేది 4 అనేది మన ఆన్సర్, 15956. సో అదే ఉంది మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో ఇవి మన కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మన క్యాలెండర్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. మన ప్రిలిమ్స్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇఫ్ 1 ఏప్రిల్ ఆఫ్ యువర్ ఇయర్ ఫాల్స్ ఆన్ సండే, వాట్ ఈస్ ద డే ఆన్ 15th ఆగస్ట్ ఆఫ్ ద సేమ్ ఇయర్. ఒక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఆదివారం అయితే ఆ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఏ రోజున వస్తుంది. సో చెప్పాను కదా మనకి ఇయర్ అనేది మెన్షన్ చేయనప్పుడు మీ ఇష్టం ఏ ఇయర్ అనేది తీసుకోండి, లీప్ ఇయర్ తీసుకున్నా పర్వాలేదు, నాన్ లీప్ ఇయర్ తీసుకున్నా పర్వాలేదు. సో 1 ఏప్రిల్, సో సపోజ్ 2018 తీసుకుంటున్నాను, ఈ ఇయర్ తీసుకుంటున్నాను. సో ఫాల్స్ ఆన్ సండే అంటున్నాడు. సో ఈ డే అనేది మనకి రైట్ ఇవ్వచ్చు రాంగ్ ఇవ్వచ్చు, కాకపోతే వీటిని డేట్ ఈ డేట్ని మనం కన్ఫామ్ చేసుకోవాలి. దానికి మనకి ఫార్ములా ఉంది అప్లై చేయాలి. ఫస్ట్ డేట్, డేట్ అంటే 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత 18. సో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎంత 4, ప్లస్ ఇయర్ కోడ్ ఎంత 6, అండ్ మంత్ కోడ్ ఎంత ఏప్రిల్కి. సో 144025. సో ఏప్రిల్ కోడ్ వచ్చేసి 0/7. సో 1 ఇవి యాడ్ చేయండి, 1 + 18 19, 19 + 4 23, 23 + 6 29. సో 29/7. సో 29/7 అంటే ఎంత వస్తుంది మనకి, రిమైండర్ 1 రావడం జరుగుతుంది. సో 1 అంటే ఎంత యాక్చువల్గా మండే, సారీ సారీ 1 అంటే మనకి యాక్చువల్గా సండే, మనకి ఇచ్చింది రైట్ అనమాట, ఇచ్చిన డే వచ్చేసి రైట్. కాబట్టి మనకి ఏమడుతున్నాడు 15th ఆగస్ట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ ఇయర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే ఇయర్ తీసుకోవాలి 2018. సో మనకి సేమ్ అది అప్లై చేయండి, డేట్ వచ్చేసి 15, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ 18. సో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 18 బై 4 చేయాలి, అంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి. సో మాక్సిమం ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి, 4 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కోడ్ 2000 తర్వాత ఏ ఇయర్ వచ్చినా 6, ప్లస్ మనకి మంత్ కోడ్ ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ ఎంత 3/7. సో ఇది మీకు అర్థం కాకపోతే ప్రీవియస్గా మనకి క్యాలెండర్స్ అనే టాపిక్ అయిపోయింది, కింద డిస్క్రిప్షన్లో నిక్కించాను, అక్కడ క్లిక్ చేసి చూసుకోండి. సో 15 + 18 అంటే 33, 33 + 4 37, 37 + 6 43, 43 + 3 46. సో 46/7. సో మాక్సిమం ఎంత పోతుంది, 7 6 42 అంటే 4. సో 4 అంటే మనకి ఏంటిది, ఫస్ట్ అంటే సండే, సెకండ్ అంటే ట్యూస్డే, థర్డ్ అంటే వెడ్నెస్డే, ఫోర్త్ అంటే థర్స్డే. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, సారీ ఫస్ట్ అంటే సండే, సెకండ్ అంటే మనకి మండే, థర్డ్ అంటే ట్యూస్డే, ఫోర్త్ అంటే వెడ్నెస్డే. సో వెనెస్డే అనేది మనకి ఆన్సర్, బుధవారం అనేది దీని యొక్క ఆన్సర్, వెనెస్డే, బుధవారం అనేది మనకి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా క్యాలెండర్ మీద అడిగాడు.
క్వశ్చన్ నెంబర్ 91. 15 ఆగస్ట్ 2016 ఫాల్స్ ఆన్ మండే. వాట్ ఈస్ ద డే ఆన్ 15 ఆగస్ట్ 2017? సో ఇది మనకి చాలా సింపుల్ అండి. సో సేమ్ డేట్ సేమ్ మంత్ ఇచ్చాడు, ఇయర్ ఒకటి చేంజ్ చేశాడు. 2016 మనకి అడిగింది ఏంటి, 15 ఆగస్ట్ 2017. సో జస్ట్ ప్లస్ వన్ డే యాడ్ చేయండి. అంటే ఇక్కడ మనకి ఏ డే అని ఇచ్చాడు, మండే అని ఇచ్చాడు. మండే దీనికి ఒక ప్లస్ వన్ డే యాడ్ చేసి నెక్స్ట్ ఇయర్లో ఉన్న మనకి సేమ్ మంత్ సేమ్ డేట్ రావడం జరుగుతుంది. సో మండే ప్లస్ వన్ అంటే ట్యూస్డే అనేది మన ఆన్సర్. సో మీకు డౌట్ ఉండొచ్చు, ఇక్కడ లీప్ ఇయర్ వచ్చింది కదా, మనకి ప్లస్ వన్ ఏం తీసుకున్నా ప్లస్ టూ తీసుకోవాలి కదా అన్నారు. కాకపోతే మనకి మంత్ ఏమొచ్చింది, ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి కాకుండా మిగతా ఏ మంత్ వచ్చినా మనకి జనరల్ మెథడ్లో చేయాలని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ మనకి చూడండి కావాలంటే 15 ఆగస్ట్ 2017. సో 15 ఆగస్ట్ 2017 సమ్ నేను మండే అంటున్నాను. సో ఎగ్జాక్ట్గా రైట్ అని చెప్పట్లేదు, జస్ట్ మండే అని తీసుకుంటున్నాను. అదే 15 ఆగస్ట్ 2018 ఏమవుతుంది అని అడుగుతున్నాను. సో ఇక్కడ ప్లస్ వన్ చేయొద్దు, ఇక్కడ ప్లస్ టూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి లీప్ ఇయర్ని దాటి వస్తున్నాం. సో నెక్స్ట్ ఆగస్టు, సో 2018లో మనకి లీప్ ఇయర్ని అయితే క్రాస్ చేస్తున్నామా లేదా? ఫిబ్రవరిని క్రాస్ చేసిన తర్వాత మనకి ఆగస్ట్ వస్తుంది, అందుకని ప్లస్ వన్ కాకుండా ప్లస్ టూ తీసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏముంది, మనకి లీప్ ఇయర్ దాటిన తర్వాత మంత్ ఇచ్చాడు మనకి. సో మరి 2017లో మనకి ఫిబ్రవరి అనేది లీప్ ఇయర్, అసలు 2017 అనేది లీప్ ఇయర్ కాదు, అందుకని ప్లస్ వన్ తీసుకున్నాం. 2018 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ ప్లస్ టూ తీసుకుంటున్నాం. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, వెడ్నెస్డే అనేది మనకి ఆన్సర్. సో మనకి యాక్చువల్ ఇచ్చిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే, మంగళవారం అనేది ఆన్సర్. సో మనకి ట్యూస్డే మంగళవారం అని ఆన్సర్. సో ఈ విధంగా సేమ్ మంత్ సేమ్ డేటు ఇయర్స్ ఇచ్చి ఇయర్స్ ఒక డిఫరెన్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మనకి లీప్ ఇయర్స్ లేకుండా ఉంటే ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ 14 ఉండి ఇక్కడ 2017 అడిగాడు అనుకోండి. సో 2017 అడిగాడు అనుకోండి, మధ్యలో లీప్ ఇయర్స్ లేవు అనుకుందాం. జస్ట్ 2016 కూడా లీప్ ఇయర్ కాదనుకుందాం. కాదనుకున్నప్పుడు ప్రతి ఇయర్కి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ యాడ్ చేయాలి. 3 ఇయర్స్ కాబట్టి 3 ప్లస్ 1స్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? జస్ట్ మ్యాక్సిమం మనకి 1 ఇయర్ డిఫరెన్స్ ఇస్తాడు, ఇయర్స్ దగ్గర 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. మంత్ డేట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. సేమ్ వచ్చినప్పుడు మనకి సింపుల్గా ఆన్సర్ చేయాలి, అలాంటి ఫార్ములా యూస్ చేయకుండా సింపుల్గా ఫార్ములా. మీకు ఒకవేళ డౌట్ వచ్చినట్టయితే మనకి ఫార్ములా మెథడ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూద్దాం. సెక్రటరీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ 10:10 AM. సో ఎవరు ఏ టైంకి వచ్చారో చూద్దాం. సెక్రటరీ 10:10 AM వచ్చాడు అంటున్నాడు. జస్ట్ కంప్లీట్ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ సెక్రటరీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ 10:10 AM 30 మినిట్స్ బిఫోర్ చైర్పర్సన్. చైర్పర్సన్ అరైవ్డ్ 10 మినిట్స్ లేట్ టు ద షెడ్యూల్ మీటింగ్. వాట్ వెన్ ఈస్ మీటింగ్ షెడ్యూల్డ్? ఒక సమావేశముకు హాజరవుటకు సెక్రటరీ గారు 10:10 నిమిషాలకు వచ్చారు. ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాల ముందు వచ్చారు. చైర్పర్సన్ గారు సమావేశ నిర్ణీత సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. సమావేశ నిర్ణీత సమయము ఎంత? సో సెక్రటరీ అనేవాడు 10:10 వచ్చాడు. ఓకే, 10:10 వచ్చిన తర్వాత 30 మినిట్స్ బిఫోర్ చైర్పర్సన్, చైర్పర్సన్ కంటే 30 నిమిషాల ముందు సెక్రటరీ రావడం జరిగింది. సో అప్పుడు మనకి చైర్పర్సన్ ఎప్పుడు వచ్చినట్లు, 30 నిమిషాల ముందు అంటే చైర్పర్సన్ 10:40 వచ్చినట్టు. చైర్పర్సన్ అనేది 10:40 వస్తే సెక్రటరీ అనేవాడు చైర్పర్సన్ కంటే 30 మినిట్స్ ముందు రావడం జరిగింది. ఓకే, పాయింట్ అర్థమైంది అనుకుంటాను. చైర్పర్సన్ 10:40 వస్తేనే మనకి సెక్రటరీ అనేవాడు 30 మినిట్స్ చైర్పర్సన్ కంటే ముందు రావడం జరిగింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పాయింట్. చైర్పర్సన్ అరైవ్డ్ 10 మినిట్స్ లేట్ టు ద షెడ్యూల్ మీటింగ్. సో చైర్పర్సన్ 10:40 వచ్చాడు. ఓకే, ఆ 10:40 అనే టైం ఏంటిది అంటే మన షెడ్యూల్ మీటింగ్ షెడ్యూల్ చేసిన టైంకి 10 మినిట్స్ లేట్ అనమాట. సో ఆ లేట్ టైంని కన్నా తీసేయండి. సో ఎర్లీ టైం అని ఇచ్చాడు అనుకోండి, యాడ్ చేయండి. లేట్ టైం ఇస్తే తీసేయండి. సో యాక్చువల్గా మీటింగ్ వచ్చేసి 10:30 మీటింగ్ టైం అనమాట. ఒకవేళ ఇక్కడ ఎర్లీ టైం ఇచ్చాడనుకోండి, 10 నిమిషాలు ముందుగా వచ్చాడు అని ఇచ్చాడనుకోండి, యాడ్ చేయండి. ఇక్కడ 10 నిమిషాలు మీటింగ్ టైం కంటే లేట్ అన్నాడు కాబట్టి తీసేయండి. సో 10:30 మీటింగ్ టైం. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. ఇది ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో రావడం జరిగింది.
ఇది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి బేస్ చేసిన క్వశ్చన్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్ ఇది. సో ఈ టాపిక్ అనేది మనకి కవర్ అయిపోయింది. క్వశ్చన్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 93, శంకర్ ఈజ్ 8th ఫ్రమ్ ద టాప్ అండ్ 24th ఫ్రమ్ ద లాస్ట్ ఇన్ ఈజ్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ద స్ట్రెంగ్త్ 40 మెంబర్స్? శంకర్ తన తరగతిలో మొదటి నుండి 8వ స్థానంలోను చివరి నుండి 24వ స్థానంలోను ఉన్నాడు. ఆ తరగతిలో మొత్తం సంఖ్య 40 ఉండాలంటే ఇంకా ఎంతమంది విద్యార్థులు కలపాలి? సో శంకర్ ర్యాంక్ని బేస్ చేసుకొని యాక్చువల్గా ఎంతమంది క్లాస్లో ఉన్నారో చూద్దాం. సో శంకర్ యొక్క ర్యాంకు టాప్ నుంచి తీసుకున్నప్పుడు ఎంత? 8th ర్యాంక్. ఓకే, అదే బాటమ్ నుంచి తీసుకున్నప్పుడు, లాస్ట్ నుంచి తీసుకున్నప్పుడు ఇతని యొక్క ర్యాంక్ 24th ర్యాంక్. సో లాస్ట్ నుంచి తీసుకుంటే 24th ర్యాంక్. ఇక్కడ పర్సన్ అనేది ఒక్కడే ఉన్నాడు కాబట్టి సో ఈ రెండు ర్యాంకుల్ని కలపాలి. సో 24 + 8 అంటే 32. సో ఈ 32లో ఇతన్ని రెండు సార్లు కౌంట్ చేయడం జరిగింది. సో 24th ర్యాంక్ దగ్గర ఇతనే ఉన్నాడు, 8th ర్యాంక్ దగ్గర కూడా ఇతనే ఉన్నాడు. సో రెండు సార్లు యాడ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఒకసారి ఇతన్ని తీసేయండి. ఎంత వస్తుంది? 31. సో క్లాస్లో కంప్లీట్గా 31 స్టూడెంట్స్ ఉన్నారు ప్రజెంట్. సో మనకేమంటున్నాడు, హౌ మెనీ స్టూడెంట్స్ షుడ్ బి యాడెడ్ టు మేక్, 40 మంది స్ట్రెంగ్త్ చేయడానికి ఇంకా ఎంతమందిని యాడ్ చేయాలని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఉన్నవాళ్ళు 31. సో 40 కావాలంటే ఇంకెంతమంది యాడ్ కావాలి? 9 మందిని యాడ్ చేస్తే మన స్ట్రెంగ్త్ అనేది 40 అవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 9. ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది, 94th క్వశ్చన్. సో చూద్దాం, ఏ గర్ల్ ట్రావెల్ 6 కిలోమీటర్స్. సో ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచింది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, 6 కిలోమీటర్స్ అండ్ టేక్స్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళింది, ఫర్దర్ ట్రావెల్ 8 కిలోమీటర్స్. లెఫ్ట్కి వెళ్ళి ఒక 8 కిలోమీటర్ ట్రావెల్ చేసింది. వాట్ ఈజ్ ద స్ట్రేట్ డిస్టెన్స్ టు దట్ ద పొజిషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? సో ఈ స్టార్టింగ్ పాయింట్ని చూస్తే ఈ స్ట్రేట్ లైన్ షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోమని చెప్తున్నాడు. సో అతి తక్కువ దూరం కనుక్కోమని చెప్తున్నాడు. సో ఇది మనకి చూస్తే మీకు గుర్తుంటే పైథాగరస్ యొక్క రూల్ గుర్తొస్తుంది కదా, మీకు ట్రిప్లెట్స్ అంటాం వీటిని. సో పైథాగరస్ యొక్క రూల్ గుర్తొస్తుంది. పైథాగరస్ యొక్క రూల్ ఏంటిది, హైపోటెనస్ ఎక్స్ అనుకుంటే మనకి హైపోటెనస్ స్క్వేర్ అంటే x² = ఆపోజిట్ స్క్వేర్. సో 8² + అడ్జసెంట్ స్క్వేర్ 6² కర్ణము స్క్వేర్ = ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్. సో మనకి x² = 8² అంటే 64 ప్లస్ 6² అంటే 36. సో దీని యొక్క సమ్మ ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో x² = 100 అంటే మనకి x = ఎంత? 10. సో వీటిని ట్రిప్లెట్స్ అంటే ట్రిప్లెట్స్ ఇంకా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అనేది మనకి షార్టెస్ట్ డిస్టెన్స్. ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. కొత్తగా అంటే టాపిక్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇది ప్రిలిమ్స్లో ఇవ్వలేదు, మెయిన్స్లో యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి క్లాక్స్ని బేస్ చేసుకునే ఉన్న క్వశ్చన్, గడియారాలకు సంబంధించిన క్వశ్చన్. వెన్ ఏ క్లాక్ ఈజ్ షోయింగ్ 10 o'clock, ద అవర్ హ్యాండ్ ఈజ్ షోయింగ్ నార్త్ డైరెక్షన్, ఎట్ వాట్ టైమ్ డస్ ద అవర్ హ్యాండ్ షోస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్? గడియారం 10 సమయం సూచించినప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశ వైపు సూచిస్తే ఏ సమయానికి గంటల ముళ్ళు నైరుతి సౌత్ వెస్ట్ దిశను చూపిస్తుంది అంటున్నాడు. సో యాక్చువల్గా మనం గడియారం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనుకుంటే, సో మనకి 10 అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 12 1 2 3 4 5 6 7 8 9. సో మనకి ఎంత అవుతున్నాడు స్టార్టింగ్ టైం? ఇక్కడ ఇక్కడ మనకి మినిట్స్ ముళ్ళు ఉంటుంది, ఇక్కడ అవర్స్ అండ్ గంటల ముళ్ళు ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి, గంటల ముళ్ళు ఉత్తర దిక్కును సూచిస్తుంది, అవర్స్ అండ్ షోయింగ్ నార్త్ డైరెక్షన్. సో ఇది మనకి నార్త్ డైరెక్షన్ అంటున్నాడు. సో వాడు ఇచ్చే డైరెక్షన్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ నార్త్ చూసేస్తే దీని ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏముంటుంది మనకి? సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ 4 o'clock ఉంటుంది, 10కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ 4 o'clock. సో 4 o'clock అనేది సౌత్ అవుతుంది. సో దీనికి నార్త్కి ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంటుంది? సో ఇక్కడ 2 o'clock ఉంటుంది దీనికి ఆపోజిట్. ఇది ఏముంటుంది మనకి? ఈస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 8 o'clock వెస్ట్ ఉంటుంది. వాడు ఇచ్చిన డైరెక్షన్ తీసుకోవాలి. సో ఏమంటున్నాడు మనకి,
క్వశ్చన్ ఏమంటున్నాడు, అవర్స్ అవర్స్ హ్యాండ్ షోయింగ్ నార్త్ డైరెక్షన్, ఇట్ వాట్ టైమ్ టైమ్ డస్ ద అవర్స్ హ్యాండ్ షోస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో మనకి ఇది సౌత్, ఇది వెస్ట్. అవర్స్ హ్యాండ్ అనేది సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఏ టైంకి సూచిస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ క్లాక్లో మనకి 11 కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆపోజిట్ తీసుకుంటే 9కి 3 ఆపోజిట్ ఉంటుంది, 10కి 4 ఆపోజిట్ ఉంటుంది, 11కి 5 ఆపోజిట్ ఉంటుంది. ఓకే మనకి ఫిక్స్ అయిపోయింది. మనకి కంప్లీట్గా ఏమంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇక్కడ చూసిస్తుంది అంటుంది. సో సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండే సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ 4 o'clock, ఇక్కడ 8 o'clock, సో మిడిల్లో మనకు వచ్చేసి 6 o'clock. 6 o'clock దగ్గర సౌత్ వెస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మినిట్స్ హ్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 మీద ఉంటుంది. సో మనకి అవర్స్ హ్యాండ్ అనేది 6కి 5కి మిడిల్లో ఉంటుంది కాబట్టి, సో అవర్స్ హ్యాండ్ అనేది మనకి టైం ఎంత చూపిస్తుంది అంటే ఇప్పుడు 5:30 అనేది మన రైట్ ఆన్సర్. సో 5:30, 5 ఆప్షన్లు చూసుకుంటే మనకి ఆప్షన్ సెకండ్ అనేది మనకి రైట్ ఆన్సర్. ఏ సమయానికి గంటల ముళ్ళు నైరుతి దిశను చూపిస్తుంది అంటున్నాడు. సో నైరుతి అంటే మనకి ఇక్కడ ఈ డైరెక్షన్లో వస్తుంది. సో అంటే నైరుతి, నైరుతి దిక్కు సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ 5ని క్రాస్ చేసే ఉంటుంది కాబట్టి అవర్ హ్యాండ్ అనేది మనకి 5:30 అనేది మనకి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96, అబ్జర్వ్ ద సీక్వెన్స్ గివెన్ అండ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ అండ్ ప్రొసీడెడ్ బై సింబల్. సో ఇది కూడా ఇది మనకి ప్రిలిమ్స్లో రాలేదు, ఇది మనకి మెయిన్స్లో రావడం జరిగింది. ఇచ్చిన క్రమమును పరిశీలించి ఎన్ని అక్షరాలు వాటి ముందు ఒక గుర్తును మరియు తర్వాత ఒక అంకెను కలిగి ఉన్నాయో గుర్తించండి. చూడండి ఏమన్నా ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చూసుకోండి. సో ఇక్కడ ఏమన్నా హౌ మెనీ లెటర్స్, లెటర్స్ తీసుకుంటే ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ అంటే నెంబర్ని ఫాలో చేస్తూ ఉన్న లెటర్స్ అండ్ ఇమీడియట్లీ ప్రొసీడ్ బై సింబల్ ఈ విధంగా ఉండాలి. అంటే మనకి సిరీస్ వచ్చేసి సింబల్ లెటర్ నెంబర్. సో తెలుగులో చూడండి, ఎన్ని అక్షరాలు వాటి ముందు ఒక గుర్తుని, సింబల్ అంటే గుర్తు, మరియు వాటి తర్వాత ఒక అంకెని అంటే అంకె అంటే నెంబర్. సో ఈ విధంగా ఉండే సిరీస్ ఎలా ఉన్నావు చూద్దాం. సో మనం చూడండి ఇక్కడ సింబల్ నెంబర్, సింబల్ లెటర్ నెంబర్. సో సింబల్ లెటర్ నెంబర్ ఇది ఒక పార్ట్ వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ మనకి సింబల్ లెటర్ నెంబర్ ఇది ఒక పార్టు, సింబల్ లెటర్ నెంబర్ ఇది ఒక పార్టు, ఇక్కడ రాదు సింబల్ లెటర్ నెంబర్, ఇక్కడ సింబల్ లెటర్ నెంబర్. సో మనకి ఎన్ని వస్తుంది, ఎన్ని పేర్స్ వస్తున్నాయి, 1, 2, 3, 4. సో మనకి ఆన్సర్ వచ్చేసి 4 pairs. సో ఇచ్చిన ఆర్డర్ని, ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ని బేస్ చేసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయాలి, సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది ఆన్సర్, రైట్ ఆన్సర్. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇది వచ్చేసి మనకి డేటా సఫిషియెంట్కి సంబంధించిన క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఫార్మేట్లో మనకి ప్రిలిమ్స్లో రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 97, 3 engineers PQR ఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్, కెన్ వి ఫైండ్ అవుట్ ఇన్ హౌ మెనీ టైమ్ ఆల్ ద 3 engineers విల్ కంప్లీట్ ద డిజైనింగ్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. PQR అనే 3 ఇంజనీర్లు ఒక ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు, ఈ కింది ప్రకటనను పరిశీలించి ఆ 3 ఇంజనీర్లు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుగొనవచ్చునా. సో ఈ 3 యూజ్ చేసుకొని మనకి రైట్ ఆన్సర్ అనేది కనుక్కోవచ్చా లేదా అని అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, పి అండ్ క్యూ కంప్లీట్ ద డిజైన్ ఇన్ 2 months. సో P&Q కంప్లీట్ ద డిజైన్ ఇన్ 2 months. సో మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, యాక్చువల్గా 3 engineers విల్ కంప్లీట్ అంటే పీక్యూఆర్ అనేవాళ్ళు ఒకటేసారి కంప్లీట్ కలిసి పని చేస్తూ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. సో మనకి P&Q యూజ్ చేసుకుని ఇండివిజువల్గా చూద్దాం, P&Q యూజ్ చేసుకుని మనకి కంప్లీట్ చేయడానికి వస్తుందా, రాదు మనకి, ఎందుకంటే ఆర్ లేడు ఇక్కడ. సో ఇక్కడ క్యూ అండ్ ఆర్ తీసుకుంటే మనకి పీ లేడు, పీ మిస్సింగ్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ పీ అండ్ ఆర్ తీసుకుంటే టీ మిస్సింగ్, ఇక్కడ మనకి క్యూ మిస్సింగ్, ఇది ఇండివిజువల్గా తీసుకుంటే మనకి అన్ని స్టేట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో కంబైన్ చేసి చూద్దాం. సో 3 స్టేట్మెంట్ని నేను కంబైన్ చేస్తున్నాను, పీక్యూ వచ్చేసి 2 months, క్యూఆర్ వచ్చేసి మనకి 1.5 months, అలాగే మనకి పీ అండ్ ఆర్ వచ్చేసి మనకి 3 months. సో ఈ 3 యూజ్ చేసి మనకు కనుక్కోగలిగితే మనకి టైం అండ్ వర్క్లో చూసాము. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి వీటి యొక్క ఎల్సిఎం చేసుకొని మనకి ఏ విధంగా వస్తుందో 2 × P + Q + R అని చేసి మనం చేయడం అనేది జరిగింది. సో మనకి ఈ 3 స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది కనుక్కుంటాం.
సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, 1, 2 and 3 ఆర్ సఫిషియంట్. ఈ మూడు ఆన్సర్, ఈ మూడు ఆప్షన్స్ అనేవి మనకి సరిపోతుంది ఆన్సర్ కనుక్కోవడానికి. సో మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే మనం చూడండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, పీ ప్లస్ క్యూ, ఎంత ఇచ్చాడు, 2 మంత్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి క్యూ ప్లస్ ఆర్, ఎంత ఇచ్చాడు, 1.5 మంత్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకు వచ్చేసి పీ ప్లస్ ఆర్, సో ఎంత ఇచ్చాడు మనకి, 3 ఇచ్చాడు. ఓకే, సో వీటి యొక్క ఎల్సిఎం చేయండి. సో వీటి యొక్క ఎల్సిఎం చేసి ఎంత వస్తుంది మనకి, 2, 1.5, 3. సో వీటి యొక్క ఎల్సిఎం చేస్తే మనకి 6 వస్తుంది చూడండి. సో ఈ 6లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో ఇది వచ్చేసి 4 టైమ్స్ పోతుంది. సో ఇది వచ్చేసి 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ మనకు అన్ని అన్ని అనే డబల్ డబల్ ఉన్నాయి. సో డబల్ డబల్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, మనకి ఈ సమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయాలి అని చెప్పారు. సో 12 అనమాట. సో మనకి ఈ విధంగా చేసి మనకి ఆన్సర్ అనేది కనుక్కోగలుగుతున్నాం కదా. సో కనుక్కోగలుగుతున్నాం కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1, 2, 3 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ లాస్ట్ 3 క్వశ్చన్స్ చూద్దాం. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని ఉంది. సో ఇది మనకి ప్రిలిమ్స్లో ఇది కూడా రావడం జరిగింది. సో స్టడీ ద గివెన్ డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ 98 to 100 బేస్డ్ ఆన్ ద సేమ్. 6 స్టూడెంట్స్ ABCDEF ఆర్ సిట్టింగ్ ఆన్ ద కార్నర్స్ వర్టెక్స్ ఆఫ్ ఎన్ ఎగ్జాగాన్ షేప్డ్ టేబుల్. సో ఎగ్జాగాన్ అంటే మనకి ఎలా ఉంటుంది, 6 దిక్కులు ఉంటాయి. సో ఎగ్జాగాన్ అంటే మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఆల్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్, అందరినీ సెంటర్ని ఫేస్ చేసి ఉన్నారు. ఏ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఏ అనేవాడు మనకి ఎక్కడ కరెక్ట్ పొజిషన్ ఇవ్వలేదు కాబట్టి ఏ అనేవాడు ఎఫ్కి మరియు సికి మధ్యలో కూర్చున్నాడు సపోజ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఏ సీట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అన్నాడు, కానీ ఎఫ్ అండ్ సి గురించి ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సో సపోజ్ ఇక్కడ నేను ఏ అనుకుంటున్నానండి ఈ కార్నర్లో. సో ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, సి అనే కూడా ఉండొచ్చు, లేదా సి అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉండొచ్చు. సో ఈ రెండు పొజిషన్స్ అనేది మనకు కన్ఫామ్ కాలేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు, డి ఈజ్ ఆన్ ద రైట్, సెకండ్ రైట్ ఆఫ్ బి. బి అనేవాడు ఎక్కడైతే కూర్చుంటాడో వానికి సెకండ్ రైట్లో డి ఉంటాడు అని చెప్తున్నాడు. ఓకే, మనకి ఇక్కడ డి అనుకున్నాం అనుకోండి, డి అనుకుంటే మనకి బి ఇక్కడ రావాలి. సో ఇక్కడ కాదు, మనకి డి పెట్టామనుకోండి అప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ బి వచ్చేస్తుంది, బీకి సెకండ్ రైట్లో డి ఉంటున్నాడు. అదే కనుకోండి, డి ఈజ్ ఆన్ ద సెకండ్ రైట్ ఆఫ్ బి, బీకి సెకండ్ రైట్లో డి ఉంటున్నాడు. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అండ్ ఇక్కడ అండ్ అని ఇచ్చినప్పుడు ఈ అండ్ అనే పదం ఇక్కడ దీన్ని ఇండికేట్ చేస్తుంది చూడండి. లేదా హూ ఈజ్ అన్నాడు అనుకోండి, ఈ పక్కన ఉన్న లెటర్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. ఎవడు ఇమీడియట్ నైబర్, డి అనేవాడు సికి ఇమీడియట్ నైబర్. సో అప్పుడు మనకి ఇక్కడ డి ఉంది కాబట్టి మనకి సి అనేవాడు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సి వచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ వచ్చేస్తాడు. సో మనకి మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఎవరు, ఏబిసిడి, ఈ అనేవాడు మిగిలిపోయింది. సో ఈ అనేవాడు పొజిషన్ ఒక పొజిషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, 6 మిత్రులు ఇచ్చారు, ఏబిసిడిఈ అండ్ ఎఫ్. ఒక షడ్భుజి ఆకారం గల బల్ల మూలల దగ్గర మధ్యలో చూస్తూ కూర్చున్నారు. ఎఫ్ మరియు సిల మధ్య ఏ కూర్చున్నాడు. సో ఎఫ్ మరియు సిల మధ్య ఏ కూర్చున్నాడు, బి కుడివైపు రెండవ వాడు డి ఉన్నాడు. బి కుడివైపు రెండవ వాడు డి ఉన్నాడు, డికి పక్కన సి ఉన్నాడు. సో డికి పక్కన సి ఉన్నాడు. సో కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది ఒక్కటి అరేంజ్మెంట్ అనేది మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. సో కొంచెం క్లారిటీగా చదివితే ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్ చూద్దాం, హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈ, ఈకి ఖచ్చితంగా ఎదురుగా ఎవరు కూర్చున్నారు. సో వీళ్ళందరూ ఆపోజిట్ అవుతారు అనమాట వీళ్ళు. సో ఈకి ఈకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చేసి ఏ. సో ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్. సో మనకి ఈ సాల్వ్ చేసే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా 1 సెకండ్ వితిన్ 1 మినిట్లో అయిపోవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ ఇచ్చిన, హూ ఆర్ ద 2 ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బి, బీకి ఇరువైపులా ఉన్న ఇద్దరు ఎవరు. సో ఇక్కడ బి సెంటర్ తీసుకుంటే వీళ్ళకి ఇరువైపులు ఎవరు ఉన్నారు, ఈ అండ్ ఎఫ్ ఉన్నారు. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి చూసుకుని, ఆప్షన్ బి 2 అనేది రైట్ ఆన్సర్, ఎఫ్ అండ్ ఈ ఉన్నారు అని చెప్తున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 100 లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో, హూ ఈ సిట్టింగ్ ఆన్ ద సైడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు డి, డీకి ఖచ్చితంగా ఎదురుగా ఎవరు కూర్చున్నారు. సో డీకి ఆపోజిట్గా ఎవరు ఉన్నారు, ఎఫ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2015-16లో జరిగిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ క్వశ్చన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎక్కడే క్వశ్చన్స్లో డౌట్ ఉన్నా తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగతా జిఎస్కి సంబంధించిన, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్, అలాగే మ్యాథ్స్కి సంబంధించిన, ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో అవి రెడీగా ఉన్నాయి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లోడ్ చేశాను. అంతకంటే ముందు ఈ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఇంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.